चूसे ना गुंडे गंतुले से ओ चिन्नी नव्वु तोने अय्यानु लेफिता नी ओक्क अडुगु तोने ना अडुगु सागु तोंदे ओ कोंटे नव्वु तोने चेसावु लेतका ఉపిరంతట నీకు ఇంట్రెస్ట్ ఉంటే పోయి కలు ప్రతిసారి నా దొబ్బకు అదే కోరినా కదే రాయనా ఇదే మాయలో హాయిగా ఉండనా పరేం లేదుగా ప్రియంగా సదా ప్రతిసారి నీ పేరుతో చేరణా రే వదిలేసిపోయాక ఆ పిల్ల చాలా బాధపడిందిరా ఎన్నోసార్లు నాకే ఏడుస్తూ కాల్ చేసింది నువ్వు అన్నీ చూసుంటే ఇంత టైం తీసుకునేవాడు కాదు నేను అప్పుడున్న మెంటల్ స్టేట్కి కెరీర్ షిఫ్ట్ అవుదాం అనుకున్నప్పుడు ఆ సఫరింగ్లోకి నేను తను తీసుకెళ్ళాలనుకోలేదురా ఆ ప్రెజర్ అదంతా నేను తన మీద ఎఫెక్ట్ అవ్వకూడదు అనుకున్నాను నాకు తెలిసి నేను తను హర్ట్ చేస్తున్నానని కానీ మైథిలి ఇక్కడ తను ఇక్కడ ఉండడం లేదు ఎక్కడ ఉంటుంది ఆఫీస్ వాళ్ళు అకామిడేషన్ ఇచ్చారు అక్కడ ఉంటుంది అది ఎక్కడో ఐడియా ఉందా యాక్చువల్లీ ఐడియా లేదు ఎవరినైనా కనుక్కొని చెప్తారా డెఫినెట్ గా థ్యాంక్ యూ ఓకే బాయ్ How are you? I'm good, you? Better than ever. ఏదో మాట్లాడాలన్నావు? I'm sorry. దేనికి? Last 3 months లో నేను చాలా హర్ట్ చేశాను. అన్నింటికి I'm sorry. I know sorry is not even funny but okay, నేను వెళ్ళాలి. I have work so కబురు లేకుంటే కాచాయి కల్లిలా దూరంగా నువ్వు దాక్కుంటే నాలో వెతకరా శ్రమే కాద ప్రేమంటే సీతకొక్క రోజు వాలడం హలో చెప్పు ఎక్కడున్నావు ఎందుకు నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నా ఇక్కడిగా ఊరికనే మాట్లాడడానికి యాక్చువల్లీ ఇక్కడ బాయ్స్ కి అలవ్ లేదు అది కాదు అది సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను హలో 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 మైథిలి
విరామాలు లేకుంటే మనసు పువ్వు మళ్ళీ పూయడం కలల కూరి వేయకే ఊపిరి తీయకే మనసు రుగలి వేయకే వదించకే ముసుగును తొలగించవే ఉసురే తీయకే క్షణ క్షణం ఒక నరకమే వేధించకే ఫైవ్ మినిట్స్ కాఫీ అంటే కుదరదన్నా మరి అంతసేపు ఆడితో స్పెండ్ చేయడానికి టైం ఎలా వచ్చింది నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి అయిన నువ్వు వేరే ఉన్నా ఉన్నా చూసుకున్నా అని చెప్పుంటే పిచ్చోళ్ళు ఇలా వెయిట్ చేసేవాడిని కాదు కదా నువ్వు వెనక్కి వస్తావో రావో నాకు తెలియదు నన్ను ఏం చేయమంటావు వెయిట్ చేసి ఉండాల్సింది వెయిట్ చేసేంత ఓపిక నాకు లేదు ఓపిక కాదు ఇష్టం లేదని చెప్పు నువ్వు వస్తావని నమ్మకం లేదు నాకు ఆ టైంలో వీడే నాకు దగ్గరగా ఉన్నాడు వీడే నాకు బెటర్ ఆప్షన్ అనిపించింది నేను పిచ్చోడిని నువ్వు ఇంకా నా కోసమే వెయిట్ చేస్తానో అనుకుంటూ వెనక్కి వచ్చా ఆయన టైం కావాలని అడిగింది సక్సెస్ అయితే నేను మంచిగా చూసుకుందామనే కదా నీకు ఒక చిన్న కథ చెప్పనా రాముడు ఆ సీతను అడవిలో వదిలేసి వెళ్ళినప్పుడు రామనాసుడు తను తీసుకుని వెళ్ళి అశోకవనంలో పెట్టాడంట ఆ టైంలో ఎంత ఇంప్రెస్ చేయాలో అంత ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశాడంట ఆ టైంలో సీతకు కూడా రాముడు వస్తాడో రాడో కూడా తెలియదు అసలు రాముడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు కానీ ఆ సీత రాముడి కోసం వెయిట్ చేసింది ఇదంతా నాకెందుకు చెప్తున్నావు సీతకు ఇంకో పేరేంటో తెలుసా మైథిలీరాణి నీ పేరు రాలుతోంది కన్నీరిలా విల విల విలలాడుతోంది ఒంటరి చిన్ని గుండె ఎవరికి వివరించలేని ఆ వేదన క్షణా